Hello guys, welcome to my channel Amigo Reviews. Adipurush. Trailer was good. Old teaser gante 100% baagundi trailer. Adipurush trailer aithe nammuta gaani Adipurush movie matram naaku nammakam leddora. Adipurush teaser chusinappudu Govinda anipinchindi movie. Trailer chusaka emaina jaragochu anipistundi. ఐ థింక్ టీజర్లోని బ్యాడ్ థింగ్స్ అన్ని హైడ్ చేశారనిపిస్తుంది. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. రామాయణం గురించి ఎవరికి తెలియదు, కానీ దాన్ని ఎలా చూపిస్తారన్నదే మ్యాటర్. ఓన్లీ గ్రాఫిక్స్ అన్నీ ఫిక్స్ చేశారా, లేదా ఓన్లీ కొన్ని కట్ చేసే సీన్ వరకు ఫిక్స్ చేసి హైప్ కోసం వదిలారో అర్థం కాలేదు. ట్రైలర్లో నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. సినిమాలో సినిమా చూశాక మనం సాటిస్ఫై అయితే అంతకన్నా హ్యాపీ ఏముంది? ఆదిపురుష్ మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు నాకు చాలా హై హోప్ ఉండేది మూవీ మీద. ఆదిపురుష్ అనే నేమ్ కానీ ఆ బీజం కానీ చాలా బాగుంది. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. అప్పుడు చూసినప్పుడు టీజర్గా పోస్టర్ అయి చూసినప్పుడు ఎప్పుడైతే టీజర్ చూశానో నమ్మకం మొత్తం పోయింది. టీజర్లో యానిమేటెడ్ బొమ్మల సినిమాలాగా చూపించారు టీజర్ ఫస్ట్లో. అది చూసాక సినిమా మింగింది అనుకున్నాం. ఇంకా తర్వాత ట్రైలర్ చూశాక ఏదో కొంచెం హోప్ వచ్చింది మూవీ మీద. స్టిల్ డౌట్గా ఉంది, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టీజర్లో చాలా వరస్ట్ షాట్లు చూపించారు, సీన్స్ అండ్ షాట్లు. టీజర్లో ఉన్న షార్ట్స్ అన్నీ తీసేస్తే, సీన్స్ షార్ట్లను తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నా ఫీలింగ్ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్తోనే చేశారు, కానీ నార్మల్ షాట్ ఏమీ లేవు మూవీలో. కొన్ని ఏమైనా పెట్టింటే బాగుండేది, అయినా పర్లేదు బాగానే ఉంది. కొంచెం ఇంకా కొన్ని సీన్లో విఎఫ్ఎక్స్ ఇంకా కొంచెం బెటర్ చేయాలనిపిస్తుంది. ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది కొన్ని సీన్స్, లైక్ శాకుంతలం మూవీలాగా. టీజర్లో ఓన్లీ బ్లూ స్క్రీన్నే వాడినట్టున్నారు, కానీ ట్రైలర్లో మాత్రం చాలా కలర్స్ వాడారు. చూడడానికి బాగుంది, కొంచెం వర్కౌట్ అయినట్టే అనిపించింది. బిజం వాస్ గుడ్. జయశ్రీమ్ అనే సాంగ్ మాత్రం బాగా వాడారు మూవీలో, బాగా ఎలివేట్ చేశారు. ప్రభాస్ లుక్స్ అండ్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. మిగతా వాళ్ళవి కూడా బాగానే ఉన్నాయి, కానీ క్యాస్టింగ్ ఎందుకో సెట్ కాలేదనిపించింది. నేను అనుకునేది ఏంటంటే సినిమాలో విఎఫ్ఎక్స్ ఏమైనా ఫిట్ చేశారా, లేదా ఇంకా అలానే ఉంచి కొన్ని షాట్ల వరకు చేశారేమో అనిపిస్తుంది నాకు. ఇంకెలా ఉందో జూన్ 16నే చూడాలి మూవీ ఎలా ఉందో, అప్పుడు దాకా ఇంకేం చెప్పలేం. నాకు మాత్రం మూవీ మీద 0% హోప్స్. ఇంకా మీరేమంటారు? లెట్స్ హోప్ ఫర్ బెస్ట్, అంతే. ఇంకా నాకైతే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ట్రైలర్ చూశాక మేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది నా ట్రైలర్ మీద నా ఒపీనియన్. ఇంకా మీరేమంటారో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.